నేను మీ సిస్టర్ షీబా పీటర్. ఈనాడు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే స్పీక్ ఫెయిత్. అవునండి, చాలామందిని చూసినట్లయితే వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని పట్టుకున్న దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్ అని అంటూ ఉంటారు. అలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారా? దేవుడు ఈనాడు మీతోనే మాట్లాడుతున్నాడండి. మీ మాటలు మీరు మార్చుకోవాలి, మంచిగా ఫేత్ మాటలు మీరు పలకాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. చాలామంది అంటూ ఉంటారు, నాకు జాబే దొరకదండి, నా లైఫ్ వేస్ట్ అండి అని అంటూ ఉంటారు. మీతోనే ఈనాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి మాటలు మీరు మాట్లాడద్దు. ఎలా అనాలంటే, దేవుడు నాకు ఒకనాడు ఖచ్చితంగా ద బెస్ట్ జాబ్ ఇస్తాడు అనే నమ్మిక కలిగిన ఫేత్ మాటలు మీరు మాట్లాడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం చూసినట్టయితే మన మాటలు ఎంత డేంజరస్ అంటే మన లైఫ్ని మేక్ చేయగలుగుతాయి, మన లైఫ్ని బ్రేక్ చేయగలుగుతాయి. అలాంటి పవర్ఫుల్ మన మాటలు. మనం చూసినట్టయితే దేవుడు లోకాన్ని యూనో ఒక మాటతోనే సృష్టించినట్టు మనం చూస్తున్నాం వాక్యంలో. ఇక్కడ మనం చూసినట్టయితే జెనసిస్ చాప్టర్ 1:3 ఇలా ఉంది, దెన్ గాడ్ కమాండెడ్ లెట్ దే బి లైట్ అండ్ ద లైట్ అపియర్డ్. అవునండి, ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఏమంటున్నాడంటే లెట్ దేర్ బి లైట్ అనగానే లైట్ వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ మనం చూసినట్టయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవ్రీ టైం నెగిటివ్ టాక్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు చూసినట్టయితే నాకు సరైన ఫ్రెండ్స్ దొరకరండి, నా ఫ్రెండ్స్ అందరూ ఇలాంటి వారే ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ మీరు ఏమనాలంటే దేవుడు నాకు రైట్ ఫ్రెండ్స్ని త్వరలో ఇవ్వబోతున్నాడు, బెస్ట్ పీపుల్ని పంపించబోతున్నాడు, సరైన లైఫ్ పార్ట్నర్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు, పంపిస్తాడు అని చెప్పి అలాంటి ఫేత్ మాటలు మీరు మాట్లాడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కానీ మనం చూసినట్టయితే ఎప్పుడు మన ఇష్టం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటాం. మన లైఫ్లో నోరు తెరిస్తే డిస్కరేజ్మెంట్ మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం. చాలామంది వ్యక్తులు ఇలాగే ఉంటారు కదా, నోరు తెరిస్తే నేను చనిపోతే బాగుండు, నా లైఫ్ ఏంటి, దే విల్ బీ కర్సింగ్ దేర్ ఫ్యూచర్, దాన్ని బట్టి ఎన్నో బ్లెస్సింగ్స్ వాళ్ళు కోల్పోతూ ఉంటారు. కానీ మనము ఎలాంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాం? దేవుడు నా జీవితంలో చేయగలడు, దేవుడు చేస్తాడు, నా జీవితంలో సమస్తం ఆయన చేతిలో ఉంది, ఆయన బెస్ట్ది సిద్ధపరిచి ఉంచినాడు అని చెప్పి మీరు అలాంటి మాటలు, అలాంటి ఫేత్ మాటలు మీరు మాట్లాడినప్పుడు దేవుడు అనేక కార్యాలు, అనేక గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాడండి. ఇక్కడ మనం వాక్యంలో చూసినట్టయితే ఇలా ఉంది, ఇన్ జాన్ చాప్టర్ 1:1, బిఫోర్ ద వరల్డ్ వాజ్ క్రియేటెడ్ ద వర్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, హీ వాజ్ విత్ గాడ్ అండ్ హీ వాజ్ ద సేమ్ యాజ్ గాడ్. అవునండి, ఇక్కడ చూసినట్టయితే బిఫోర్ ద వరల్డ్ వాజ్ క్రియేటెడ్ వర్డ్ వాజ్ విత్ గాడ్. అవునండి, దేవుడితో వాక్యం ఉండే. మనం చూసినట్టయితే ఆ నోటి నుంచి వచ్చే మాటలు అవి గొప్ప ఇంపాక్ట్ చేయగలవు మన లైఫ్లో. ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం ఒకసారి మనం చూసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే నోరు తెరిస్తే చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, తెరిస్తే బ్యాడ్ వర్డ్స్ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అలా మీరు మాట్లాడొద్దని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మీరు ఆయన వాక్యం ప్రకటించే బిడ్డలుగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ ఎలాంటి మాటలు వస్తున్నాయండి మీ నోటి నుంచి? ఒకరికి సహాయం చేసే మాటలు వస్తున్నాయా, ఒకరిని ఎంకరేజ్ చేసే మాటలు వస్తున్నాయా, లేక ఇతరులని గాయపరిచే మాటలు వస్తున్నాయా, ఇతరులని దూషించే మాటలు వస్తున్నాయా, ఇతరులని పర్సిక్యూట్ చేసే మాటలు వస్తున్నాయా? ఎలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు ఒకసారి చూసుకోండి. ఈనాడు ఒకటి అడగండి, దేవా ఇప్పటి వరకు నా లైఫ్ని నేనే స్పాయిల్ చేసుకున్నా ఈ మాటల వల్ల, ఒకసారి నేను క్షమించు, సరైన మాటలు మీరియండి నాకు మాట్లాడడానికి, నేను ప్రభా నీ సేవలోనే వాడబడాలి, నేను నీ వాక్యమే ప్రకటించే బిడ్డగా ఉండాలి, కానీ ఇలాంటి మాటలు నేను మాట్లాడకుండా మీరు సహాయం చేయండి అని దేవుడిని అడగండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి, ఖచ్చితంగా హీ విల్ హెల్ప్ యూ ఫర్ ష్యూర్. మనము యాక్స్ చాప్టర్ 3 చూసినట్టయితే పేతురు ఏం చేస్తారంటే ఒక టెంపుల్ దగ్గర, చర్చ్ దగ్గర వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక వ్యక్తి అడుక్కుంటూ ఉంటాడు, హీ విల్ బీ బెగ్గింగ్. అలాంటి వ్యక్తి ఏమిస్తాడో అని ఆశపడితే పేతురు ఒకటే అంటాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ దేవుడి నామంలో లేచి నడువు, యు గెట్ అప్ అండ్ వాక్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పంకనే
హీ విల్ గెటప్ అండ్ వాక్. అలాంటి శక్తి మన మాటల్లో ఉందండి. దేవుడు నామంలో అంత శక్తి ఉందండి. సో అలా మీరు దేవుడు మాటల్ని మీరు పలికినట్టయితే, దేవుడి యొక్క నామాన్ని మీరు పలికినట్టయితే, మీ నోటి నుంచి గొప్ప హీలింగ్స్ మీ ద్వారా జరగబోతున్నాయి, గొప్ప డెలివరెన్సెస్ మీ ద్వారా జరగబోతున్నాయి. అందుకే మన మాటల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను వేస్ట్ అనుకుంటూ ఉంటాం. అందువల్లనే ఎంతోమంది అబద్ధాలని నమ్మి వాళ్ళ లైఫ్ అంతే అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు నోటి నుంచి ఎలా వస్తుందో తెలుసా మాటలు? నువ్వు నా బెస్ట్ సన్, నువ్వు నా బెస్ట్ డాటర్, యు ఆర్ మై ఫేవరెట్, యు ఆర్ ప్రెషస్ టు మీ అనే మాటలు దేవుడు మనతో అంటూ ఉంటాడండి. సో దేవుడు చెప్పేది ఏదో నమ్మండి. దేవుడు మీ గురించి వాక్యంలో ఏం చెప్తున్నాడో నమ్మండి. ఇతరులనే మాటలు నమ్మకండి. మీ నోటి ద్వారా ఇతరులను ద్వేషించకండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది సేవకుల్ని అనేక మాటలు అంటూ ఉంటారు, కానీ అలా మీరు ఉండొద్దు. ఎందుకంటే దేవుడు బిడ్డలు, దేవుడు ఉన్నాడు, వాళ్ళని జడ్జ్ చేయడానికి మీరెవరు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. సో జస్ట్ సబ్మిట్ ఇట్ టు గాడ్, ప్రే ఫర్ సచ్ పీపుల్, బట్ డోంట్ పర్సిక్యూట్ ఎనీ వన్. సో మీరు ఈ వాక్యం కనుక, అవును దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని మీరు నమ్మినట్టయితే, ఎస్ గాడ్ ఇస్ టాకింగ్ టు మీ అని కామెంట్స్లో మీరు టైప్ చేయండి. ఇంకా ఎవరికైతే దేవుడు మీకు ప్రేరేపిస్తున్నాడో, ఎవరైతే అబద్ధాలతో, యూనో చాలా శ్రమలతో, ఇంకా ఎవరైతే కష్టాలతో ఉన్నారో, వాళ్ళు రైట్ వర్డ్స్ మాట్లాడకుండా శ్రమలు ఎవరైతే తెచ్చుకుంటూ ఉన్నారో, అలాంటి వ్యక్తులకి వాక్యాన్ని మీరు షేర్ చేయండి. దేవుడు వాళ్ళతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడండి. కింద షేర్ అని ఉంటుంది, ఖచ్చితంగా షేర్ చేయండి. అవునండి, కళ్ళు మూసుకున్నట్టయితే లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. ప్రభా, ఎవరైతే బిడ్డలు ఈ మెసేజ్ వింటున్నారో తండ్రి, సరైన మాటలు మీరు దయచేయండి తండ్రి. అవును ప్రభా, గొప్ప కార్యాలు మీరు బిడ్డల జీవితంలో చేయబోతున్నందుకు ఎంతో వందనాలు తండ్రి. ఇన్ జీసస్ పవర్ఫుల్ నేమ్ ఐ ప్రే అండ్ డిక్లేర్ ఇన్ కమాండ్ అండ్ బ్లెస్. ఏమేన్, ఏమేన్, ఏమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దేవుడు మీతో ఎలా మాట్లాడో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫ్రెండ్తో దేవుడి వాక్యాన్ని షేర్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.